ओके सो एगर कावास पदार्थ मन को सिद्ध उन्ईंटे वंकायल इला मन नचने विधा कटी उप नील वेसीपटा नैक्स्ट मन पड़ी रेडी चुस्काली ओके सो पल्लीटे इला मन वेको पट्ट तीस पेटेक मन को बहुत दींपनेरपका ड्रई रोस्ट धनिया जीलक्कर ओके सो इवि कोंचेम मनकु कम्मटि स्मेल वच्चेंत वरकु वेयिंचुकोवालि अनुकुंटे वाट्लो उंडे आ फ्लेवर्स अनि कूडा कोंचेम बयटिकि वस्तायि वेयिंचडं वल्ल फुल फ्लेम लो वेयिंचकूडदु कोंचेम मीडियम लोने पेडिते अवि माडकुंडा करेक्ट गा वेगुतायि अन्नमाट तर्वात दांट्लो उंडे कोंचेम आ मॉइश्चर कूडा आ तेम वेल्लिपोयि మనం పొడి చేసుకునేటప్పుడు నీట్ గా వస్తుంది మనకి ఓకే సో వేయించడం వల్ల మనకు ఈ రెండు లాభాలు ఉన్నాయి ఓకే సో ఇది మనకు రెడీ అయిపోయింది సో ఒక మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు అలాగే ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ओके దీంట్లోనే ఒక రెండు వెల్లుల్లి దెబ్బలు అలాగే కొద్దిగా జింతపండు సో ఇది మనం పొడిలా రెడీ చేసుకోవాలి మరే ఫైన్ గా కాకుండా కొంచెం బరకగా ఉంటే మనకు బాగుంటుంది అక్కడక్కడ కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటే ఆ ముక్కలు కట్టుకొని బాగుంటుంది ఓకే సో ఇలా ముందుగా మనం పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం ముందుగా సరిపడా ఆయిల్ సో ఇక్కడ ఏంటంటే వంకాయ ఒక్కటే కాకుండా మనం వేరే ఏదైనా వెజిటబుల్ కూడా అంటే దొండకాయ కాని లేకపోతే బెండకాయలు చేసుకున్న ఏదైనా వెజిటబుల్ చేసుకున్న ఈ మెథడ్ లో మనం మిగతాది పొడి ఇలా చేసుకొని వేసుకుంటే సూపర్ గా ఉంటుంది అంటే రెగ్యులర్ గా ఒకే వెజిటబుల్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం అలా మార్చి చేసుకుంటే కూడా మనకు బాగుంటుంది ముందుగా పోపు దినుసులు వెల్లుల్లి దెబ్బలు కొంచెం మెత్తి వేసేసుకుందాం సో దట్ దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా మనకు బయటికి వస్తాయి లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది ఓకే సో వెల్లుల్లి దెబ్బలు సో పోపు అనేది మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టకుండా टोटल पोप तो मन को आश अने आधारपड़न सो पोप येमात्र अटना टोटल डिश अने मन को पाड़ी काबटे पोप माड़क जाग्रत चूस नैक्स्ट पचिमिपका अलागे रेपाक करवेपाक वेक नैक्स्ट दींट इन मन కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు
వంకాయ ముక్కలు కొంచెం మనకు మగ్గితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీంట్లో కొద్దిగా నేను ఉప్పు వేస్తున్నాను, సో దట్ ఏంటంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చేసి ముక్క అనేది మనకు తొందరగా మగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కొద్దిగా పసుపు, సో ఇలాంటి డిష్లు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉండేవి తీసుకుంటే మనకు రుచి అనేది కూడా బాగా వస్తుంది. ముదుర్లు కాకుండా కొంచెం లేతగా ఉండేవి తీసుకోవాలి. సో ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను, మీరు ఏ రకమైన వంకాయలతో తీసుకున్నా బాగా వస్తుంది డిష్ అనేది. ఓకే, సో ఎక్కువగా హంగామా లేకుండా జస్ట్ సింపుల్గా ఇలాంటి మనం పొట్లు వేసేసుకొని చేసుకుంటే ఒక డిఫరెంట్ డిష్, ఇది సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. అంటే మనం ఏదన్నా రసాలు లేకపోతే సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు, చారు లాంటివి చేసుకున్నప్పుడు టమాటాతో ఇది సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే రైస్తోనే కాకుండా సో దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది. నెక్స్ట్ కొద్దిగా కారం, ఇప్పుడు ఇంకో నేను కొంచెం పోపులో కాకుండా ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం దాని ఫ్లేవర్ కొద్దిగా బాగా తెలిస్తే బాగుంటుందని కొంచెం లేట్గా వేస్తున్నాను. ఓకే, సో ఫ్లేమ్ అనేది తగ్గించేసి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కొంచెం మగ్గితే మనకు ఆ ముక్క ఉడికిపోతుంది. సో మనం రెడీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎండింగ్లో యాడ్ చేస్తాం. ముందుగానే యాడ్ చేస్తే పల్లీలు కాబట్టి అడుగు పట్టి కొంచెం మనకు స్మెల్ కూడా టేస్ట్ కూడా అంటే కొంచెం తేడాగా వస్తుంది కాబట్టి అలా కాకుండా ఎండింగ్లో వేసుకుంటే మనకు బాగుంటుంది. జస్ట్ ఆ వేడి అనేది ఉంటుంది కదా అది బాగా సరిపోతుంది. ఇది కాస్త మనకు మగ్గాలి. ఓకే, సో ముక్క మగ్గిందా చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు చివరిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి. అలాగే కొద్దిగా కొత్తిమీర, సో ఈ పొడి వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో పల్లీలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా చేసింది ఏంటో వంకాయతో కదా, సూపర్గా ఉంటుంది. ఓకే, సో స్టవ్ ఆపేసేసి ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో రెడీ అయిపోయింది పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో గుమగుమలాడుతూ వంకాయ పల్లి ఎగురు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారు విధానం మీకోసం మరోసారి. వంకాయ పల్లి ఎగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, వేయించిన పల్లీలు 1/2 కప్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, కొత్తిమీర కొద్దిగా, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. వంకాయ పల్లి ఎగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించి చల్లార్చుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో వేయించిన పల్లీలు,
వెల్లుల్లి దెబ్బలు చింతపండు వేసి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, వెల్లుల్లి దెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఇంగువ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరగా మిక్సీ పట్టుకున్న పొడిని కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సరింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పల్లీ ఇగురు రెడీ.